హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చింది అనమాట. అంటే రీమేక్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సార్ నేమ్ అనమాట. సో రీసెంట్గా కౌశల్య కృష్ణమూర్తి అనే మూవీతో అంటే బ్లాక్ బాస్టర్గా రన్ అవుతుంది. ఆ సినిమా గురించి చిన్న చిట్చాట్ చేద్దాం. సార్ ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నానండి. ఓకే, కౌశల్య కృష్ణమూర్తి ఈ సినిమాని రీమేక్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మంచి కథ, మంచి ఎమోషన్ ఉంది, అలాగే మంచి మెసేజ్ ఉంది. సో అక్కడ పెద్ద హిట్ అయింది కణ అని. సో ఇది డెఫినెట్గా మన ఆడియన్స్కి చెప్తే కనెక్ట్ అవుతుంది, మళ్ళీ నా కెరీర్లో ఇంకొక మంచి సినిమా చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. సో ఆయన దీని రైట్స్ తీసుకున్న తర్వాత ఇది నేనైతే బాగా డీల్ చేయగలననే నమ్మకంతో ఆయన నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. సో అట్లా ఈ సినిమా హ్యాపీ అవ్వడం జరిగింది. ఓకే, ఐశ్వర్య రాజేష్ గారు ఆల్రెడీ అక్కడ చేశారు కదా, మళ్ళీ ఆవిడనే రిపీట్ చేయడానికి రీజన్ అంటే కొత్తదనంగా ఎవరినైనా పెట్టచ్చు కదా? అంటే ఈ కథ ఎంతగా అయితే మాకు నచ్చిందో ఈ కథకి ఆ అమ్మాయి కూడా అంతే ఇంపార్టెంట్ అని అనిపించిందండి. ఎందుకంటే మనం ఇంకొక ఆర్టిస్ట్ని ఈ క్యారెక్టర్లో ఇమేజ్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఎవరైనా ఆర్టిస్టు ఉండొచ్చు, బెటర్గా చేయొచ్చు, లేదంటే గ్లామరస్గా ఉండొచ్చు, కానీ ఇంత డెడికేటెడ్గా ఇంకొకళ్ళు వర్క్ చేయగలరా? క్రికెట్ కష్టపడి 6 మంత్స్ ఎండల్లో నిలబడి దీనికోసం ప్రాక్టీస్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ రియలిస్టిక్గా ఉండాలని చెప్పని తను అంత కష్టపడింది. సో ఇంత హార్డ్ వర్కు ఎఫర్టు ఇంకొకళ్ళు పెట్టగలరా అనేది ఆ ఆలోచన కూడా కరెక్ట్ కాదనిపించింది మాకు. అందుకనే ఇంక సెకండ్ థాట్ లేకుండా సబ్జెక్ట్తో పాటు ఆ అమ్మాయిని కూడా ఫిక్స్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే బేసిక్గా రీమేక్స్ అంటే అందరూ భయపడతారు అట్లా చేయగలమా లేదా, మళ్ళీ దాని ఫ్లేవర్ ఏమైనా పోతుందా అని, అట్లా ఏమైనా భయపడ్డారా మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు? లేదండి, యాక్చువల్గా రీమేక్ ప్రొసీజరు ఇవి నేను కెరీర్ బిగినింగ్ నుంచి చేస్తూ ఉన్నాను కాబట్టి, సో ఆ ప్రాసెస్ ఏంటి, అవి ఎలా డీల్ చేయాలనేది నాకు ఒక అవగాహన ఉంది. సో ఆ నమ్మకంతో ఈ సినిమా చేశాను. మీరు చెప్పింది కరెక్టే, రీమేక్ చేయడంలో రిస్క్ ఉందని భయపడడం సహజం. ఎందుకంటే ఒకసారి జరిగిన మ్యాజిక్ ఇంకొకసారి రిపీట్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. సో అలాగే ఒకళ్ళు ఒక ఆలోచనని అనుకుని ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని దాన్ని ఇది చేయడం, ఏ తల్లైనా తన బిడ్డని తను చూసుకున్నంత ప్రేమగా ఇంకొకళ్ళు అడాప్ట్ చేసుకున్న తల్లి చూడాలనేది లేదు, అంత ప్రేమ ఉంటుంది అని లేదు. అలాంటిదే ఇది కూడా. ఆ లాంగ్వేజ్లో అది ఆడడం, దాన్ని మనం ఇక్కడికి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మన సొంత క్రియేషన్ లాగా, మన ఓన్ చైల్డ్ లాగా చూసుకుని చేయాలి. సో అంత ప్యాషన్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. సో అట్లా ప్యాషనేట్గా చేశాం కాబట్టి రీమేక్ అనే దానికోసం నేను ఎప్పుడు భయపడలేదు. అది రీక్రియేట్ చేయడానికి నాకు అన్ని సమయాల్లోనూ మ్యాక్సిమం 99% సక్సెస్ అయ్యాను. 1% మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, ఆ మిస్టేక్స్ను కూడా నేను మళ్ళీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుని అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చాలా కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేసిన సినిమా ఇది. అలాగే మీరు శివకార్తికేయన్ గారు ఆయన్ని కూడా రీమేక్ అంటే మళ్ళీ రిపీట్ చేశారు, సో దేనికి? అదే, యాక్చువల్గా అండి ఈ సినిమా ఒరిజినల్లో ఆయనే ప్రొడ్యూస్ చేశారండి, శివకార్తికేయన్ గారు. ఈ సినిమా మీద ఆయన చాలా ప్యాషనేట్గా ఉన్నారు. సో జనరల్గా హీరోలు అదర్ లాంగ్వేజ్ నుంచి మనకి ఒక మార్కెట్ వస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. సో అట్లా అనుకున్నప్పుడు ఆయన ప్యాషనేట్గా ఉన్నాడు, ఈ క్యారెక్టరు బాగా చేశాడు అన్నప్పుడు మనం ఇంకొక ఆర్టిస్ట్ని ఆలోచించి, ఇక్కడ యాక్చువల్గా ఇమేజ్ ఉన్నవాళ్ళు మార్కెట్ ఉన్న హీరోల్ని ఇంకెవరినన్నా వేసుంటే కమర్షియల్గా ఇంకొంచెం బెటర్ అయి ఉండొచ్చు, కానీ బట్ అవుట్పుట్ పరంగా ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా ఏమాత్రం తప్పు చేయలేదు. సో అందువల్ల ఏంటంటే ఇనీషియల్గా స్టార్ పవర్ అనేది థియేటర్కి వచ్చే ముందు హెల్ప్ అవ్వచ్చు, కానీ థియేటర్కి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ బాగా చేశాడు అనే ఇది ఆయనకు రెస్పాన్స్ వచ్చింది. సో అట్లా ఆయన్ని కూడా ఈ క్యారెక్టర్లో చేయాల్సి వచ్చింది అన్నమాట తెలుగులో.
సో ఈ సత్యరాజు గారు చేసిన క్యారెక్టర్ ఒరిజినల్లో మేము రాజేంద్ర ప్రసాద్ గారు చేసాము, ఆయన దానికి 200% న్యాయం చేశారు. ఒక మంచి సినిమాకి మౌత్ పబ్లిసిటీ ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే ప్రమోషన్స్ అని చెప్పి అనుకోవచ్చు, మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది సార్, సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకటండి, ఏ సినిమాకైనా చిన్న సినిమాకి ఒక అటెన్షన్ రావాలి అని అంటే ఈరోజు సామాన్యమైన విషయం కాదు. సో మీడియా అనేది కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, అంటే నీళ్ళు పాలు ఎలాగైతే హంసలు వేరు చేస్తాయో అలాగా ఏ కంటెంట్లో ఏ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంది అనేది ఆడియన్స్ ప్రమోషన్ స్టేజ్ నుంచే పసిగట్టేస్తున్నారండి. సో అలా చూసుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా చిన్న సినిమాలు, బ్రోచేవారెవర్ర, శ్రీనివాస ఆత్రేయ, మొన్న వచ్చిన సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట కానివ్వండి, సో ఇట్లా ప్రతి వారం ఏదో ఒకటి మంచి సినిమా వస్తూనే ఉంది. అవి చిన్న సినిమాలు అయినా దానిలో ఉన్న కంటెంట్ని బట్టి అవి ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఆ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ కూడా మేము చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాని ఫస్ట్ ప్రెస్ షో వేసినప్పుడే తెలిసిపోయింది మాకు. ఇంకా మీడియా మిత్రులందరూ కూడా అది చూడడం, ఆ రోజు దాదాపు హాఫ్ అన్ అవర్ సినిమా చూసిన తర్వాత జనరల్గా మనం ఇక్కడ ఉన్నాము అని అంటే నచ్చకపోతే అటు నుంచి వెళ్ళిపోతారు, ఏదో ఒకటి చెప్పాలి ఎందుకు అవాయిడ్ చేసి వెళ్ళిపోతే బెటర్ అని. సో అలా కాకుండా ఎక్కడున్నామని వెతుక్కుంటూ వచ్చి మీడియా మిత్రులందరూ ఒక్కొక్కళ్ళు పర్సనల్గా చాలా మంది సినిమా తీశారని అప్రిషియేట్ చేసి, అంతకంటే ఎక్కువగా వాళ్ళు ఇష్టపడి దాన్ని ప్రేమించి రివ్యూస్ రాయడం కానీ రేటింగ్ ఇవ్వడం కానీ 3, 3.25, 3.5, 4 వరకు కూడా మంచి రేటింగ్లు ఇచ్చి దాన్ని మీడియా కూడా భుజాలకు ఎత్తుకుని ఇది మంచి సినిమా, ఇది కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే బాధ్యతతోటి ఈ సినిమాని రీచ్ చేశారు. సో అలాగే ఆడియన్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, బంధువులు, అలాగే మీడియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరి నుంచి అన్ని ఏరియాల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, ఫోన్లు వచ్చినాయి. సో ఆ రెస్పాన్స్ అనేది నేను ఫోన్లు అటెండ్ చేయలేనంత ఇదిగా వచ్చినాయి అన్నమాట. సో అట్లా ఒక సినిమాని మనకి ఫోన్ చేసి మరీ చెప్పాలి అని వెతుక్కొని ఎందుకు వస్తారు ఎవరైనా, తెలుసు కాబట్టి సినిమా రిలీజ్ అయింది కాబట్టి, రిలీజ్ ముందు కావాలంటే ఒక మెసేజ్ పెట్టేస్తారు ఆల్ ద బెస్ట్ అని, రిలీజ్ అయిన తర్వాత కంగ్రాట్స్ అని ఒక మెసేజ్ పెట్టేస్తారు. అలా కాకుండా సినిమా సక్సెస్ అయింది అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఓన్ చేసుకున్నారు, దీన్ని చూసిన ప్రతి ఆడియన్ను. మీ ఛానల్స్ లాగే చాలామంది ఛానల్స్ పబ్లిక్ రియాక్షన్స్ అవి పోస్ట్ చేశారు. సో థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకొని పోస్ట్ చేశారు. ప్రతి ఆడియన్ను ఎంత ఎమోషనల్గా చెప్పారంటే, అంటే అది వాళ్ళ సొంత సినిమాలాగా ఫీల్ అయ్యారు. అంత మంచి కంటెంట్, ఇది 10 మంది చూడాలి, ఇది రీచ్ అవ్వాలి, ఇది సక్సెస్ అవ్వాలి అని ఒక బాధ్యతతోటి ప్రతి ఆడియన్ మనం చూసాము 100, 150 ఇచ్చి సినిమా ఓకే బాగానే ఉంది అని వెళ్ళిపోకుండా ఆ ఒపీనియన్ని షేర్ చేసుకుని అది 10 మందికి తెలియాలి ఇది మంచి సినిమా అని వాళ్ళంతటా వాళ్ళు రెస్పాండ్ అయ్యి పోస్ట్ చేసిన వీడియోస్ అవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆల్ సైడ్స్ నుంచి దీనికి సపోర్టు దొరికింది, మంచి కంటెంట్ని ఆదరిస్తారు ప్రేక్షకులని మరోసారి ప్రూవ్ అయింది. డైలాగ్స్ కూడా చాలా అల్టిమేట్ ఉన్నాయి సార్, ప్రతి డైలాగ్ కూడా రియాలిటీ కనెక్ట్ అవుతూ వస్తుంది. సో డైలాగ్స్ మీద ఎంత జాగ్రత్త తీసుకున్నారు? అదే ఫస్ట్ థింగ్ అండి, నేను ఈ సబ్జెక్టు తీసుకున్నప్పుడే మేము డిసైడ్ అయింది ఏంటంటే సోల్, ఆ సబ్జెక్టులో ఏ లాంగ్వేజ్లో అయినా ఒక సబ్జెక్టు సక్సెస్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ ఆ సోల్, ఏది కనెక్ట్ అయ్యి అక్కడ ఆడియన్స్ లైక్ చేశారో ఆ సోల్ని మిస్ అవ్వకుండా మనం ఇక్కడ రీప్రజెంట్ చేయాలి. సో అది రియాలిటీకి దగ్గరగా ఉన్న కథ కాబట్టి గ్లాసీగా, గ్లామరస్గా, షుగర్ కోటెడ్గా చేస్తే ఒక సినిమాటిక్ ఫీల్ వచ్చేస్తుంది. ఆ రియాలిటీకి దగ్గరగా ఉండాలనే దానికోసమే మేకప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆల్ క్రాఫ్ట్స్లోనూ అది మిస్ అవ్వకుండా చూసుకుంటూ వచ్చాం. మీరు చెప్పినట్టు డైలాగ్స్ కానీ, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దీనికి మెయిన్ హెల్ప్
హనుమాన్ చౌదరి అని చెప్పని నా దగ్గర అసోసియేట్గా వర్క్ చేశాడు సుడిగాడి సినిమాకి. తను కేజీఎఫ్ అనే సినిమాకి మొన్న డైలాగ్ రాశాడు. సో తను కూడా డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడు. సో ఈ గ్యాప్లో ఇట్లా సినిమా ఉంది, ఈ డైలాగ్ రాయాలి అని చెప్పని అడిగితే తను రాశాడు డైలాగ్. సో తను రాసిన డైలాగు మేము ఫస్టే డిస్కస్ చేసుకుని ఇట్లా రియలిస్టిక్గానే వెళ్దాము అని చెప్పని అనుకుని అలా చేసాము. తను కూడా ఏంటంటే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. ఈరోజు సినిమా సక్సెస్కి ఇంకో బెస్ట్ రీజన్ కూడా డైలాగ్ ఒకటి. అలాగే కథతో పాటు కెమెరా వర్కు ఇవన్నీ కూడా హెల్ప్ చేసినాయండి. ఆండ్రూ గారని చాలా పెద్ద హీరోలతోటి పెద్ద పెద్ద సినిమాలు వర్క్ చేస్తున్నారు, కరుణాకర్ గారితోటి వీళ్ళందరితోటి. సో అట్లాంటి కెమెరామెన్ కూడా ఈ సినిమాకి సపోర్ట్ అవ్వడం. సో ఆయన ఫాస్టెస్ట్ కెమెరామెన్, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే కెమెరామెన్. సో అతనికి నాకు బాగా సింక్ కుదిరింది. షార్ట్ టైంలోనే బెస్ట్ అవుట్పుట్ తీసుకురాగలిగాం. అలాగే కౌశల్య కృష్ణమూర్తి టైటిల్ కూడా ఒక తెలుగు నేచర్ని చూపిస్తున్నట్లుంది. టైటిల్ వెనకాల స్టోరీ ఉందా సార్? యాక్చువల్గా దీన్ని ఒరిజినల్లో కన అనే టైటిల్ పెట్టారండి. కన అనేది, కన అంటే దాని మీనింగ్ కల, డ్రీమ్. యాక్చువల్గా మేము ఇక్కడ తెలుగులో చేయాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి పేరు కౌశల్య, ఫాదర్ పేరు కృష్ణమూర్తి. సో వీళ్ళిద్దరి షోల్డర్స్ మీద నడిచే సినిమా ఇది. సో ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ అనేది టైటిల్లోనే ఎస్టాబ్లిష్ అవుతుంది. సేమ్ టైము ఫాదర్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంది అనేది తెలుస్తుంది. వీళ్ళిద్దరి బాండేజ్ మీద నిలబడే సినిమా ఇది అనేది తెలియడం కోసమనే కౌశల్య కృష్ణమూర్తి అనే పేరు పెట్టడం జరిగింది దీనికి. ఫస్ట్ టైం కాదులేండి, ఇంతకుముందు కూడా బ్రేక్ చేశాను ఒకటి రెండు సార్లు. ఎస్ అనేది సెంటిమెంట్గా ఉంటూ వచ్చేది నాకు. నా సినిమాలన్నిటికీ ఎస్తోనే స్టార్ట్ అయ్యాయి టైటిల్స్. వెరాజ్ సక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక సెంటిమెంట్ లాగుంటుంది అది. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఓకే ఎస్ పెట్టినా కూడా సక్సెస్ కాలేదు కదా, మళ్ళీ మార్చి చూద్దాం. అన్నీ మోస్ట్ ఆఫ్ ది దొంగోడు ఒకటి, నీతోడు కావాలి, మళ్ళీ ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి. సెంటిమెంట్ ఉంది, అవును, అదే ఆ సెంటిమెంట్ తోటే ఎక్కువ టైటిల్స్ పెట్టడం జరిగింది. సో దీనికి ఇట్లా చేంజ్ చేసాం అనమాట టైటిల్. అలాగే మళ్ళీ సుడిగాడి 2 సినిమా ఎప్పుడు చూడబోతున్నాం సార్? యాక్చువల్గా అదైతే మాకు ఐడియా ఉండింది అలా నరేష్ గారు నేను ఇద్దరం కలిసి అది చేద్దాం అని చెప్పని. బట్ సమావు అది సిల్లీ ఫెలోస్ టైంలోనే చేయాల్సింది. అలా కాకుండా ఇంకో సబ్జెక్ట్ ద్వారా రావడం మా కాంబినేషను. మళ్ళీ రైట్ టైము ఇవన్నీ కుదిరినప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏ మూవీ రీమేక్ చేయబోతున్నారు? అది ఇంకా క్లారిటీ లేదండి. ఇప్పటి వరకు నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు మల్టిపుల్ యాంగిల్స్లోనూ యాక్టివిటీస్లోనూ నేను అట్లా చేయలేను. ఎట్ ఎ టైమ్ ఒకే పని మీద నా కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. సో అలాగే డెడికేటెడ్గా దాని మీదే ఉండి వర్క్ చేస్తాను. సో ఏ అవగేషన్స్ పెట్టుకోకూడదని నేను దీనికోసం ఈ టైం స్పెండ్ చేశాను. ఇది అయిపోయింది, ఇది పూర్తిగా ఆడియన్స్కి రీచ్ అయ్యే వరకు ఎంత కాలం థియేటర్లో రీచ్ అయిపోయింది సార్? ఆల్రెడీ మీరు ఆడియన్స్కి రీచ్ అయింది, వాళ్ళే మోసేస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, తెలిసిన వాళ్ళకి వెల్ విషర్స్కి వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. సో థియేటర్లో ఉన్నంత వరకు మన బాధ్యత దాన్ని ప్రమోట్ చేయడం ఇది. సో ఇది ప్రమోషన్ కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఇంకొక మంచి సబ్జెక్టు చూసుకొని మిగతా ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే ఫైనల్ అయింది. అది సబ్జెక్టు క్యాస్టింగ్ ఏంటనేది డిసైడ్ అవ్వాలి. ఈ సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అంటే, ఒకటండి, నేను ఎప్పుడూ ఒక తపనతో సినిమా సక్సెస్ కావాలి అనే దీంతో పనిచేశాను. బట్ సక్సెస్ అయిన తర్వాత ఓకే మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇది సక్సెస్ అయ్యింది కాబట్టి నెగ్లిజెన్సీతో ఏదో చేసేసి చేతులు కాల్చుకుని ఉన్న పేరు చెడగొట్టుకోకూడదు, బాధ్యతతో పనిచేయాలి అనే ఇదే ఉంటుంది. కానీ వర్కౌట్ ఎవరికైనా ఏ సినిమా అయినా మైలేజ్ అండి, అది మైలేజ్. సినిమా హిట్ అనేది బూస్ట్ లాంటిది, చూసేవాళ్ళకి, చేసేవాళ్ళకి, పిలిచేవాళ్ళకి, అవకాశాలు ఇచ్చేవాళ్ళకి, అందరికీ ఆ సక్సెస్ అనేది ఒక టానిక్లా పనిచేస్తుంది.
అది లేనప్పుడు ఏంటంటే ఒక సినిమాతోనే మర్చిపోతున్నారు, హిట్ అయితే ఒక సినిమాతో 10 మంది గుర్తుపెట్టుకొని పిలుస్తున్నారు, అట్లాంటి సిచ్యుయేషన్ ఈరోజు ఉంది. సో అందుకని చెప్పని ప్రతి సినిమాని మనం కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి, ఎందుకంటే చాలా రిస్కులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. సో ప్రతి వాళ్ళ కెరీర్స్, హీరోల దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్, మనీ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. కాబట్టి మనం సక్సెస్ అవ్వాలి అని కోరుకోవడం ఒక్కటే కాదు, సేమ్ టైము మనల్ని నమ్మి మనతో పాటు కలిసి పనిచేయడానికి వచ్చిన ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరికీ కూడా మన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యతతోటే వర్క్ చేస్తున్నాను ఇప్పటి వరకు, ఇక ముందు కూడా అలాగే డెడికేటెడ్గా వర్క్ చేస్తాను. ఓకే సార్, ఫైనల్గా మూవీ గురించి మా వ్యూవర్స్కి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కౌసల్య కృష్ణమూర్తిని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ డెఫినెట్గా ఇది ఒక సక్సెస్ఫుల్ సినిమా, వేరే లాంగ్వేజ్లో ఆడిన సినిమా, మంచి కంటెంట్, ఇది మన ఆడియన్స్కి చూపిస్తే బాగుంటుంది అన్న నమ్మకంతో తీసుకొచ్చాం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మీరు ఈరోజు దీన్ని ఇంత పెద్ద హిట్ చేశారు. సో ఇది మాకు మళ్ళీ భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక టానిక్లా పనిచేస్తుంది. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు కూడా చూడండి, సినిమా చాలా బాగుంది, నేను కూడా చూశాను సార్. థ్యాంక్ యూ సార్ మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.